రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీకి బలమే లేదు. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఒకవైపు బలం లేదు, ఒకవైపు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. కానీ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాయి, తెగ ప్రాకులాడుతున్నాయి. బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు అంటే వైకాపా, టీడీపీ, జనసేనలు కీలుబొమ్మలుగా మారాయి, కబాలీలుగా మారాయి. రజనీకాంత్ సినిమా కబాలీలో డైలాగ్ ఉంది, ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకో. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే. కాబట్టి బానిస పార్టీలుగా తయారైనాయి. ఇవి బానిస పార్టీలుగా తయారు కావడమే కాకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని బీజేపీ